ఓకేమా, నెక్స్ట్ పాలిస్టోమెల్లా. మనకు పాలిస్టోమెల్లా లేదా ఎల్ఫీడియం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్లో. పాలిస్టోమెల్లా లేదా ఎల్ఫీడియం, మళ్ళీ పాలిస్టోమెల్లా నిర్మాణం, ఇది ఆవాసము లేదా నివాసము. పాలిస్టోమెల్లా ఒక స్వేచ్ఛాజీవి, ఎటువంటి పరాన్న జీవనం గడపదు అని అర్థం. మరి ఇది స్వేచ్ఛగా ఈదేటువంటి జీవి. సముద్రపు 600 ఫాతముల లోతులో, మరి సముద్ర మట్టముపై గల బురదలలో కూడా నెమ్మదిగా చెలించగలిగేటువంటి జీవి. మరి పాలిస్టోమెల్లా జీవి పరిమాణంలో చాలా చిన్నదిగా ఉంటుంది, మనం మైక్రోస్కోప్తో చూడవచ్చు. మరి నత్త కర్పరమును పోలి ఉంటుంది. అంటే మనకు పైలాలో కర్పరం ఏ విధంగా ఉంటుందో, అలాగే మరి ఎల్ఫీడియం యొక్క కర్పరం కూడా ఉంటుంది. ఇది సర్పిరాకృతిలో ఉంటుంది కర్పరము. మరి పరిమాణ రీత్యా చాలా చిన్నదిగా ఉంటుంది. కర్పరము చాలా దృఢంగా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది. పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది. 10 మినిట్స్ ట్రాన్స్పరెన్స్గా ఉంటుంది. తర్వాత ద్వికుంభాకారంగా అక్కడ కనిపిస్తుంటుంది. మనకు గోళాకృతిలో కూడా కనిపిస్తుంటుంది పాలిస్టోమెల్లా. తర్వాత లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. మరి కర్పరము 1 mm వ్యాసమును కలిగి ఉంటుంది. 1 mm వ్యాసం కలిగి ఉంటుంది. దాదాపు 90% కాల్షియం కార్బోనేట్ ఉంటుంది కర్పరంలో. 10% సిలికా మరి మెగ్నీషియం అనేది కూడా ఉంటుంది. కర్పరము అనేక రంధ్రాలను కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని పొరామిని ఫెరా క్రమంలో లేదా ఆర్డర్లో ఉంచారు. మరి పొర అనగా రంధ్రము లేదా పోర్ అని అర్థము, ఫెరా అనగా కలిగి ఉండుట అని అర్థం. పొరామినిఫెరా అంటే రంధ్రాలు కలిగినటువంటి జీవి అని అంటారు. మరి ఈ కర్పరంలో అనేక అరలు లేదా గదులు అనేటివి ఉంటాయి. కాబట్టి దీనిని పాలీథెలామస్ కర్పరం అని కూడా అంటారు. మరి ఒక్కొక్క అర వి ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఒకదానిపైన ఒకటి సర్పిలాకారంలో అమరి ఉంటాయి. ప్రతి అర యొక్క పూర్వాంతం కుంభాకారంగాను, పరాంతం పుటాకారంగాను ఉంటుంది. ఒక అరకు ఇంకొక అరకు మధ్య గట్లు లేదా సెప్టా అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి. ప్రతి అర యొక్క పుటాకారపు తల పరాంత భాగంలో బుడిప లాంటి మరి రెట్రల్ ప్రాసెసెస్ నిర్మాణాలను కలిగి ఉంటుంది. మరి పాలిస్టోమెల్లా లేదా ఎల్ఫీడియం ఏర్పడేటప్పుడు మొదట ఏర్పడేటువంటి కర్పరపు అరను ప్రోలాక్యులం, మొదటగా ఏర్పడినటువంటి మరి అరను లేదా మొదటగా ఏర్పడేటువంటి కర్పరపు అరను ప్రోలాక్యులం అని అంటారు. దీని తర్వాత ఏర్పడేటువంటి అరలని అన్నిటిని కూడా మరి తర్వాత ఏర్పడేటువంటి పెద్దగా ఉంటాయి. ప్రతి అర ప్రక్క అరతో జీవ పదార్థం ద్వారా సంబంధాన్ని కలిగి ఉంటాయన్నమాట. తర్వాత జీవ పదార్థం ఎలా ఉంటుంది. కర్పరం లోపల జెల్లీ వంటి కణికామయ జీవ పదార్థం అనేది ఉంటుంది పాలిస్టోమెల్లా లేదా ఎల్ఫీడియంలో. కర్పరం లోపల జెల్లీ లాంటి గ్రాన్యూల్స్ కలిగినటువంటి సైటోప్లాజం అనేది ఉంటుంది. ఇది జెల్లీలాగా ఉంటుందని చెప్తున్నాం జీవ పదార్థము. ప్రోటోజోవా జీవుల మాదిరిగా జీవ పదార్థం బాహ్య అంతర జీవ పదార్థాలుగా వేరిపడి ఉంటుంది. అంటే లోపల అంటే బాహ్య పదార్థం అంటారు. బాహ్య లోపల జీవ పదార్థము రెండు రకాలుగా కనిపిస్తుంటుంది. మరి బాహ్య జీవ పదార్థం అనేది బయట వైపు, అంతర జీవ పదార్థం అనేది కూడా లోపల వైపు ఉంటుంది. ఇది వేరువేరుగా కనిపిస్తుంటుంది. మరి జీవ పదార్థంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కేంద్రకాలు ఉంటాయి. మరి సంకోచ రిక్తికలు అనేవి ఉండవు. మరి మిథ్యాపాదాలు, చలనాంగాలు, సూడోపొడియా జీవ పదార్థపు కర్పరపు అరల వెలుపల కూడా వస్తాయి. మరి ఈ మిథ్యాపాదాలు లేదా సూడోపొడియాలు, మరి అరలపై గల రంధ్రాల ద్వారా కొంత జీవ పదార్థము సన్నని తీగల మాదిరిగా బయటకు పొడుచుకు వస్తుంది. వీటిని రెటికిలోపొడియా రకపు మిథ్యాపాదాలను కూడా అంటారు. మరి ఇవి ఒకదానితో ఒకటి కలిసి వలల వలె ఏర్పడతాయి. ఇవి చలనానికంటే ఆహార సంపాదనకి ఎక్కువగా ఉపయోగపడతాయి మిథ్యాపాదాలు లేదా రెటికిలోపొడియా రకపు మిథ్యాపాదాలు లేదా చూడపొడియాలు అని కూడా అంటున్నాము. ఇవి
చలించడానికంటే కూడా లోకోమోషన్ పర్పస్ కంటే కూడా ఫుడ్ కలెక్షన్ పర్పస్కే ఎక్కువగా ఉపయోగపడతాయి మిథ్యాపాదాలు లేదా సూడోపొడియాలు. మరి ద్విరూపకత డైమార్ఫిక్ ఫామ్స్ డైఫార్మిక్ డైమార్ఫిక్ డైమార్ఫిక్ ఫామ్ అంటే ద్విరూపకత పాలిస్టోమెల్లా ద్విరూపకత అంటే మెగలోస్పెరిక్ అనేది ఒక రూపము, మైక్రోస్పెరిక్ అనేది ఒక రూపము. సో రెండు రూపాలు ఉంటాయి. ఇవి మైక్రోస్పెరిక్ అనేటువంటిది ఒక రూపము, మెగలోస్పెరిక్ అనేది ఒక రూపము. కాబట్టి దీన్ని ద్విరూపకత లేదా డైమార్ఫిక్ ఫామ్స్ అని కూడా అంటారు. సో ఇవి బాహ్యంగా ఒకే విధంగా ఉన్నను అంతర్గత నిర్మాణంలో కొన్ని తేడాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెగలోస్పెరిక్ మైక్రోస్పెరిక్ ఉండేటువంటి తేడాలు ఏమంటే, మెగలోస్పెరిక్లో మరి కర్పరంలోని మొదటి అర ప్రొలాక్యులం చాలా చిన్నదిగా ఉంటుంది. మెగలోస్పెరిక్లో ప్రొలాక్యులం అంటేమి, మొదటి అర కర్పరంలోని మొదటి అర ప్రొలాక్యులం చిన్నదిగా సారీ కర్పరంలోని మొదటి అర ప్రొలాక్యులం ఇది మెగలోస్పెరికలో పెద్దగా ఉంటుంది. మెగలో అంటేనే పెద్దది, మెగా అంటేనే పెద్దది. మైక్రోస్పెరిక్ జీవి, మైక్రోస్పెరిక్ అంటే దీంట్లో మరి కర్పరంలోని మొదటి అర అయినటువంటి ప్రొలాక్యులం చిన్నదిగా ఉంటుంది. మైక్రో అంటే చిన్నది, మ్యాక్రో మెగాలో అంటే పెద్దది. పెద్ద ప్రొలాక్యులం ఉంటుంది మెగలోస్పెరిక్లో, మైక్రోస్పెరిక్లో చిన్న ప్రొలాక్యులం అనేది ఉంటుంది. కర్పరము చాలా పలచగా ఉంటుంది మెగలోస్పెరిక్ జీవిలో, మరి అదే కర్పరం మందంగా ఉంటుంది మైక్రోస్పెరిక్ జీవిలో. మరి మెగలోస్పెరిక్లో ఒక పెద్ద కేంద్రకము పెద్ద కేంద్రకం ఉంటుంది. అంటే మెగలోస్పెరిక్ జీవిలో బిగ్ న్యూక్లియస్ ఉంటుంది, మరి మైక్రోస్పెరిక్లో స్మాల్ న్యూక్లియస్లు ఉంటాయి. మైక్రోస్పెరిక్లో స్మాల్ న్యూక్లియస్ చిన్న కేంద్రకాలు ఉంటాయి. మరి ఇది మెగలోస్పెరిక్ జీవిలో పెద్ద అంటే హెచ్ సంఖ్య ఎక్కువగా ఉంటాయి, మరి మైక్రోస్పెరిక్లో తక్కువగా ఉంటాయి. లైంగిక ప్రత్యుత్పత్తి, మరి ప్రత్యుత్పత్తి లైంగిక రకము. దేంట్లో మెగలోస్పెరిక్ జీవిలో ప్రత్యుత్పత్తి అనేది సెక్సువల్ రీప్రొడక్షన్ అనేది మెగలోస్పెరిక్లో ఉంటుంది. ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అనేది మైక్రోస్పెరిక్లో ఉంటుంది. దీన్ని సైజోగొని వలన మరి మైక్రోస్పెరిక్ జీవిలో ప్రత్యుత్పత్తి జరుగుతుంది. కేంద్రకంలో క్రోమోడియల్ పదార్థము ఉండదు మెగలోస్పెరిక్ జీవులలో. మరి క్రోమోడియల్ పదార్థం అనేది మైక్రోస్పెరిక్ జీవిలో ఉంటుంది. తర్వాత ఎల్ఫీడియం జీవిత చరిత్రలో స్పష్టమైనటువంటి ఏకాంతర దశలు లేదా ఆల్టర్నేటివ్ జనరేషన్స్ అనేటివి కనిపిస్తాయి ఎల్ఫీడియం లైఫ్ సైకిల్లో. మైక్రోస్పెరిక్ దశ అలైంగిక దశ, మైక్రోస్పెరిక్ దశ ఎసెక్సువల్ స్టే లైఫ్ లేదా స్టేజ్, మరి స్పెరిక్ దశ లైంగిక దశను సూచిస్తాయి. తర్వాత మెగలోస్పెరిక్లో లైంగిక దశ కనపడుతుంది. మరి ఒకదాని తర్వాత ఒకటి క్రమ పద్ధతిలో వస్తాయి. అంటే మీ ఎల్ఫీడియం జీవిత చరిత్రలో స్పష్టమైనటువంటి ఏకాంతర దశలు లేదా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ మైక్రోస్పెరిక్ దశ అలైంగిక దశ, మెగలోస్పెరిక్ దశ లైంగిక దశలు సూచిస్తాయి. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమ పద్ధతిలో రావడాన్నే మనం ఏమంటారంటే ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ అని అంటారు, లేదా ఏకాంతర దశలు అని కూడా అంటారు. ఎల్ఫీడియం జీవిత చరిత్రలో స్పష్టమైనటువంటి ద్విరూపకత అనగా రెండు రూపాలు ఉంటాయి, వాటిని మనం మైక్రోస్పెరిక్ మెగలోస్పెరిక్ అని అంటాము. మరి ఒకటి కర్పరంలో చిన్న ప్రొలాక్యులం గల మైక్రోస్పెరిక్ లేదా అలైంగిక దశ, రెండోది కర్పరం పెద్దగా ఉంటుంది ప్రొలాక్యులం గల మెగలోస్పెరిక్ లేదా లైంగిక దశ. మరి ఈ రెండు దశలు ఒకదాని తర్వాత మరొకటి ఏర్పరచు ఉంటాయి, కాబట్టి మనం ఏకాంతర తరాలు అని అంటున్నాం. అలైంగిక ప్రత్యుత్పత్తి మైక్రోస్పెరిక్ జీవిలో జరుగుతుంది, కాబట్టి దీనిని సైజాయింట్ లేదా ఏ గ్యామెట్ అని అంటారు. మరి బహుధా విచ్ఛిత్తి, ఈ పద్ధతిలో మొదట దేహం పైన ఉన్నటువంటి అనేక రంధ్రాల ద్వారా జీవ ద్రవ్యం బుడగల మాదిరిగా బయటికి పొడుచుకు వస్తుంది. అదే సేమ్ టైంలో కేంద్రకాల విభజన కూడా జరుగుతుంది. ఒక్కొక్క కేంద్రకము కర్పరం నుండి బయటకు వచ్చి ఈ మరి అది ఆ ముందే ఏర్పడినటువంటి జీవ పదార్థ బుడగలలోనికి ప్రవేశిస్తాయి. అలా ఏర్పడిన నిర్మాణాలు జీవి నుండి విడిపోతాయి, వీటినే అమీబులాలు అని అంటారు. ఇవి ఏర్పడిన వెంటనే మొదటి కర్పరపు అరను ఏర్పరచుకొని క్రమంగా మెగలోస్పెరిక్గా రూపొందుతాయన్నమాట. మరి లైంగిక ప్రత్యుత్పత్తి లేదా సెక్సువల్ రీప్రొడక్షన్, లైంగిక ప్రత్యుత్పత్తి మెగలోస్పెరిక్ జీవిలో జరుగుతుంది, కాబట్టి దీనిని గ్యామెంట్ అని కూడా అంటారు. మరి
లైంగికోత్పత్తి కావలసినటువంటి బీజ కణములు గ్యామెట్స్ ను ఉత్పత్తి చేస్తుంది. కర్పరములో గల కేంద్రకము అనేక సార్లు మైటాసిస్ లేదా సమవిభజన పద్ధతిలో విభజన చెందుతుంది. ఆ తర్వాత జీవపదార్థం కూడా అన్ని విభాగాలుగా విడిపోతుంది. తర్వాత ఒక్కొక్క కేంద్రకము ఒక్కొక్క జీవ పదార్థంలోనికి ప్రవేశించి ఒక సూక్ష్మ బీజముగా మారుతాయి. వీటిని సమబీజాలు లేదా ఐసోగ్యామెట్స్ అని కూడా అంటారన్నమాట. తర్వాత పొడవుగా యాక్సోనీమ్ లేదా ఒక అక్షీయ తంతువు దాన్ని చుట్టి ఒక వెలుపల త్వచమును కలిగి ఉండును. అంటే మనకు సమబీజాలు లేదా ఐసోగ్యామెట్స్ అని అంటుంటారు. ఐసోగ్యామెట్స్ ఏర్పరుస్తుంది. మరి ఈ ఐసోగ్యామెట్స్ త్వరలో సైరికలు ఏర్పరచుకొని కర్పర రంధ్రాల ద్వారా నీటిలోనికి విడుదలవుతాయి. ఇవి కొంతకాలము నీటిలో సంచరించిన తర్వాత రెండు వేర్వేరు మెగాలోస్పెరిక్ల నుంచి ఏర్పడిన బీజ కణములు జత కడతాయి. ఇవి రెండు కలిసిపోయి 2X అంటే ద్వైస్థితిక క్రోమోజోములు గల సంయుక్త బీజం లేదా జైగోట్ అనేది ఏర్పడుతుంది. సంయుక్త బీజం లేదా జైగోట్ అనేది మరి చాలా విదలనాలు చెంది మైక్రోస్పెరిక్ రూపంగా మారుతుంది. కేంద్రకము విభజన చెంది అనేక పిల్ల కేంద్రకాలని ఏర్పరుస్తాయి. మరి ఎల్ఫీడియం జీవిత చరిత్రలో మైక్రోస్పెరిక్ అనేది ఎసెక్సువల్ స్టేజ్ లేదా అలైంగిక దశ. మరి అలైంగిక దశ నుండి మెగాలోస్పెరిక్ లైంగిక దశ సెక్సువల్ స్టేజ్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ మెగాలోస్పెరిక్ నుండి మరలా మైక్రోస్పెరిక్ జీవులు ఏర్పడతాయి. కాబట్టి ఇవి ఒకదాని తర్వాత ఇంకొకటి ఒక క్రమ పద్ధతిలో వస్తాయి. కాబట్టి మరి జీవిత చరిత్రలో ఏకాంతర తరం కలదని ఉందని మనం రుజువు చేయగలుగుతుంది అన్నమాట.